Hi friends, welcome back to our channel. Hello, my channel subscribers. Please support me. Thank you. Subscribe chese vallandarki thank you so much. Ilane nannu support chestaranu korchunna. Ivala dosal pan ela clean cheskovalannadi, chitkala ela clean cheskovalannadi ee video lo telusukundam friends. Idanta jigir mottam jiddu mottam poyela manchi cleaning ela chestanu annadi ee video lo telusukondi. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటల ద్వారా ఏమైనా తప్పు ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇది క్లీనింగ్ ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా స్టవ్ అనేది వెలిగించుకున్నాం. వెలిగించి ఈ దోశల ప్యాన్ పెట్టుకుందాం. పెట్టుకుని బాగా స్లిమ్లో పెట్టుకుందాం, బాగా హైలోనే పెట్టుకుందాం. హైలో పెట్టుకుని ఈ దోశల ప్యాన్ దీంతో మొత్తం క్లీన్ చేసుకునే విధానం చూడండి. వీడియో వీడియో కంటిన్యూగా చూసేయండి, స్కిప్ చేయకుండా. కొంచెం కాక రావాలి, వేడి అనేది రావాలి చూడండి. అలానే కంటిన్యూ అయిపోద్ది వీడియో చూసేయండి. ఒక విషయం వచ్చేసి నిన్న చింత చీకురు వీడియో పెట్టా కదా, ఆ చింత చీకురు వీడియోలో ఒక నెల పాటు నిల్వ ఉండాలంటే అది నేను ఉప్పు కారం పసుపు అంతా క్లియర్ కలిపేసుకున్న తర్వాత ఒక గంటన్నర అగ్గిలో ఆరబెట్టుకుంటే 1 మంత్ నిల్వ ఉంటుంది. నేను 1 వీక్కే చేసా కాబట్టి ఉప్పు కారం అన్నీ కలిపేసి ఆరబెట్టుకోకుండా మామూలుగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశా. మీరు ఒక నెల నిల్వ ఉండాలంటే ఎండలు ఆరబెట్టుకున్నాక గాజు సీసాలో పెట్టుకొని అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నిల్వ ఒక 1 మంత్ నిల్వ ఉంటుంది. వచ్చేసి కాకు వచ్చింది చూసుకుందాం. ఇదంతా గీరేయాలి. జిగురంతా వచ్చేస్తుంది. కాకు వస్తే జిగురంతా వస్తుంది చూడండి, ఎలా క్లియరింగ్ అయిద్దో. కొత్త దానిలాగా ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా ఉండి మీన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే సూచనలు ఉంటాయి. ఈ దోశల పేలని మంచిగా క్లీన్ మంచిగా చేసుకోవాలి. దోశల పేన్ని మీరు కూడా ట్రై చేయండి. దోశలు వేసినప్పట్లో ఇలా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు తక్కువ మీడియం సైజు పెట్టుకొని ఇదంతా క్లీన్ చేస్తున్నాం చూడండి ఎలా వచ్చేస్తున్నాం. చూసారా ఎంత జిడ్డు, ఎంత క్లీనింగ్ మొత్తం చూసేయండి ఎంత మొత్తం వచ్చేసిందో. పక్కల ఇటు సైడ్ మొత్తం చూసారా ఉంటుందో. దీంట్లో ఉన్నది మొత్తం తీసేసి ఒక గిన్నెలో అనేది వేసుకున్నాం చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి వెనిగర్ తీసుకోండి. వెనిగర్ బాటిల్ ఉంటుంది, వెనిగర్ తీసుకొని వెనిగర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ తీసుకుని ఈ 2 బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, గ్యాస్ కింద అల్లుతున్నది. ఇదంతా పోస్తుంది. వేసుకున్న తర్వాత దీంతో చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి గిన్నెల సోప్ అన్న లిక్విడ్ అన్న ఉంటుంది కదా, ఇదంతా క్లీన్ చేసి ఇదే తీసుకోండి. ఇలాంటిది పీస్ పీసులు కాకుండా ఇలా తీసుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా ఎలా ఉందో. ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి చాలా తేడా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, రోజు ట్రై చేసుకోండి. వినిగర్ ఉంటే చాలు, చూడండి ఎలా ఉందో. మీరే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.